చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ వచ్చి పట్టుకు ఇక్కడ వచ్చి వెళ్ళని కనుక్కునే వాళ్ళే లేరు. అసలు ఓ లీడర్ లేదు, ఒక యాక్టివిస్ట్లు ఉన్నారేమో కానీ వీళ్ళకి అన్నీ కోల్పోయినారు. కోల్పోవడమే కాదు, ఉన్నవాళ్ళు చచ్చిపోతున్నారు కూడా. 15-20 మంది చచ్చిపోయినారు. వీళ్ళ ఉన్న ఆదాయము లైవ్లీహుడ్ అంతా పోయినందుకు వాళ్ళ బాధ కానీ వాళ్ళ ప్లైట్ కానీ విని పట్టించుకునే వాళ్ళే లేరు. ఇక్కడ గవర్నెన్స్ అనేది లేదు. వీళ్ళు ఉన్న భూములు తీసుకొని వాళ్ళని నిరాశితులు చేసి వాళ్ళ ఇళ్ళు తీసేసుకొని వాళ్ళ పొలాలు తీసేసుకొని వాళ్ళకు ఉన్నది వేరేది ఒక రీహాబిలిటేషన్ కానీ ఒక ఆల్టర్నేటివ్ కానీ చూపించాలి. అటువంటిది ఏది జరగడం లేదు. ఇక్కడో మూల ప్రాంతంలో పడున్నారు, ఇక్కడ వచ్చి చూసేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. వాళ్ళేమో ఉన్న భూములు వాళ్ళు సెజ్క్ అనే గవర్నమెంట్కి ఇచ్చేసేసి గవర్నమెంట్ అక్వైర్ చేసేసుకొని వాళ్ళ భూముల్లో వాళ్ళే కూలీలు అయ్యే దుస్థితి వచ్చిందనమాట వీళ్ళకి. ఇది గవర్నమెంట్ కాదు, ఇది ఒక డెమోక్రసీ కాదు, ఇది ఒక పీపుల్స్ రూల్ కాదు. ఇది ఒక ఇటువంటి అన్యాయం దౌర్జన్యము మనకి ఎక్కడ కనిపించదు అనుకుంటాను. అది అన్యాయం అంటే ఇంకో ఒక ఐరనీ ఏంటంటే ఇది బయట పడలేదు కూడా, పెద్ద ఎవరి నోటీస్కి వచ్చినట్టు లేదు. ఇప్పుడు ఇందాక ఒక పిల్లడు అన్నాడు ఇక్కడ, లోకల్ పిల్లడు, చిల్లీ ఫార్మర్స్ గుంటూరు చచ్చిపోతున్నారని ఉన్న లీడర్లందరూ అక్కడ పోవడం, వాళ్ళకి కాంపెన్సేషన్లు ఇవ్వడము, వాళ్ళకు ఏదో వేరే ఒక ఆల్టర్నేటివ్ చూపించడము. ఇక్కడ మాత్రము 5-6 ఏళ్ళ నుంచి వీళ్ళ స్ట్రగుల్ అవుతుంది, 2001 నుంచి స్ట్రగుల్ అవుతుంది. కానీ వీళ్ళని మాత్రము పట్టించుకునే వాళ్ళు లేరు. ఇది ఒక దౌర్భాగ్యము తెలంగాణదే కాదు, దౌర్భాగ్యము ఒక ఇంటీరియర్లో ఉన్న మనుషులు పీపుల్ గురించి. తాండాలో ఉన్నారు వీళ్ళు, పక్క ఊర్లో ఉన్నారు. ఊర్లో వీళ్ళందరూ ఏంటి లాస్ చెందిన వాళ్ళందరూ కూడా ఎస్సీ బీసీ ఎస్టీలు, అందుకనేమో పర్హాప్స్ వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ ఇష్యూయే కాలేదన్నమాట. ఇంకెక్కడ వేరే వైపులో లేకపోతే ఒక ఒక నందిగ్రామ్ లాంటిది అది అవుతూనే అటెన్షన్ వస్తుంది అనుకుంటాను, మీడియా కానీ పాలసీ మేకర్స్ కానీ పాలిటీషియన్స్ కానీ.